ఒక ఏనుగుని మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. చాలా దారుణాతి దారుణమైనటువంటి సంఘటన, దౌర్భాగ్యమైనది, భయంకరమైనదమ్మా, భయంకరమైనది. ఎంత అంటే మానవ మృగం కూడా చెప్పలేమమ్మా. ఎంత ఏనుగుని ఏం చేసిందిరా ఏనుగు నీకు? మందుగుండు తినిపిస్తారా ఏనుగుకి? చాలా ఘోరమైనటువంటిది. వాడు ఎవడున్నాడో వాడు వాడిని వెతికి పబ్లిక్గా వాడిని ఉరిదీయాలమ్మా, పబ్లిక్గా. ఆ ఏనుగు అందరికీ మంచి చేసే, ఎవరికి హాని చేయలేదు అంట కూడా సార్. ఎవరికి హాని చేయదమ్మా ఏనుగు. ఏనుగు కేరళ మొత్తం ఏనుగు పూజిస్తామమ్మా. అలాంటి ప్రదేశంలో ఇలాంటి దుర్మార్గుడు ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు. అది కూడా గర్భిణీగా ఉండే ఏనుగు, రెండు ప్రాణాలు. చాలా బాధ అవుతుందమ్మా. ఈ నేనేమంటున్నానంటే కఠినాతి కఠినమైనటువంటి శిక్ష అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. వెతికి ఎవరిచ్చారో వెతికి వాడి మీద భయంకరంగా శిక్ష ఇవ్వాలమ్మా. అది నేను ప్రార్థించేది. ఎందుకంటే వినాయకుడిని పూజించే దేశం కదా ఇది, గజముఖుడిని పూజించే దేశం కదా. ఏ లాభం వినాయకాలు చేసుకుని, వినాయక నవరాత్రులు చేసుకొని డీజే చేయడం కోసం కాదు కదా. గజాననుని మనం రక్షించాలి కదా, పూజించాలి కదా, అందుకోసం.